దేశీయ మార్కెట్లోకి మరో రీట్ ఐపీఓ వస్తుంది. 2019లో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, 2020లో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లు ఐపీఓకు రాగా, వచ్చే నెలలో మరో కంపెనీ బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఫిబ్రవరి 3న ప్రారంభమై 5న ముగిసే ఐపీఓ ద్వారా ఈ కంపెనీ 3,800 కోట్ల నిధులను సేకరించే అవకాశం ఉంది. ఇష్యూ ప్రైస్ బ్రాండ్ను ఒక్కో షేరుకు 274 నుంచి 275గా కంపెనీ నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 200 షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. We believe this presents a unique investment opportunity for investors looking for attractive risk-adjusted returns. I would like to give my best wishes to the entire Brookfield team as they embark on this next phase of REIT IPO. As we heard, the anchor tranche opens and closes on 2nd of Feb. The issue opens on February 3rd and it closes on February 5th. On that note, I once again thank you all and stay safe, stay healthy.